హాయ్ హాయ్ ఎవరివన్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఎన్సీఆర్టీ బుక్లో ఏదైతే మనకి ఇండియా గాట్ ఇండిపెండెన్స్ మోడర్న్ ఇండియా ఉంది కదా అందులో నుంచి ఎక్కువ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది సో ఏవేవి బెస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అంటే చాప్టర్ సెవెన్ అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి ఏం జరిగాయి మనం ఇట్లా ఒక్కొక్క చాప్టర్ కనుక చూసుకుంటూ వెళ్తే మనకి చాలా ఇంపార్టెంట్ అయినా అన్నీ దొరుకుతాయి చాలా వరకు అంటే వేరే స్పెక్ట్రంలోకి వెళ్లకుండా మనకి ఈ బుక్లోనే చాలా వరకు రాయబడి ఉంది మనం ఇవి చూసుకుంటే సరిపోతుంది అంటే ఇయర్లీ వేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి రాశారు తర్వాత రిలేషన్ విత్ ప్రిన్స్లీ స్టేట్స్ గురించి ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి ఈ రిలేషన్స్ చదివితేనే మనకి చాలా వరకు కొన్ని టాపిక్స్ అర్థమవుతాయి తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ గురించి డివైడ్ అండ్ రూల్ గురించి ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాలోనే రామ్మోహన్ రాయ్ రినేసన్స్ గురించి తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కందుకూరి వీరేశలింగం దేశరాజు పెద్ద బాపాయ్ గారు ఈ రాజా రామ్మోహన్ రాజా రామ్మోహన్ రాయ్ ఇంకా చాలా పెద్ద లీడర్స్ ఎలా సాంఘిక దురాచారాలను రూపుమాపారు అన్నది కూడా మనకి తెలుస్తుంది ఈ బుక్ చదవండి అంటే ఇప్పటికొప్పటికి అవ్వదు కొంచెం టైం తీసుకోవాలి ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్నెస్ ఇన్ ద సోషల్ సర్వీస్ కూడా ఇచ్చాడు ఇలా ప్రతిదీ ఇచ్చాడు నెక్స్ట్ ఇంకో అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్లో ఇక్కడ ఇంకోటి తర్వాత ఫారెన్ పాలసీ మనకు అవసరం లేదు ఫారెన్ పాలసీ తర్వాత దీనిలో ఒక మ్యాప్ కూడా ఇచ్చాడు నెక్స్ట్ మనం ఎకనామిక్ ఇంపాక్ట్ ఇన్ బ్రిటిష్ రూల్ చాప్టర్ ఎయిట్ ఇది సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ ఒక వన్ మార్కర్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది సో ఈ చాప్టర్ వరకు ఏమేమి వస్తాయో చూసుకోండి అండ్ మోర్ ఓవర్ అగ్రికల్చర్ ఎలా ఉంది బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు తర్వాత గ్రోత్ ఆఫ్ న్యూ ఇండియా ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి పద్దెనిమిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల ఐదు మధ్యన ఈ మోడరేట్స్ ఎక్స్ట్రీమిట్స్ ఇలాంటి వాళ్ళందరూ ఎలా పాల్గొన్నారు ఎలా మనకి రెనేసాన్స్ వైపున ఎలా ఇది ఒక దారి తీసింది ఉద్యమానికి అన్నది చాలా ఇంపార్టెంట్ నేషనలిస్ట్ మూమెంట్ చాప్టర్ నైన్ ఎన్సీఆర్టీ పేజ్ నెంబరు పేజ్ నెంబర్ ఇక్కడ లేదు ఎన్సీఆర్టీలో బట్ యూ క్యాన్ రీడ్ దిస్ ఈ చాప్టర్ ఖచ్చితంగా చదవాలి ఇందులో మనకి ఇక్కడ ఎన్సీఆర్టీలో అంత క్లియర్గా ఇస్తాడు ఏంటంటే ఇందులో గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఫేజ్ వన్ ఫేజ్ టూ అలా ఇస్తాడు చాలా స్టెప్ బై స్టెప్ ఇస్తాడు స్పెక్ట్రంలో మనకి అది అంత ఉంటుంది కాబట్టి రిజిడిటీగా ఉంటుంది బట్ నా సజెషన్ ఏంటంటే ఈ బుక్ చదివిన తర్వాత ఆ బుక్ చదవడం అనేది ఒక మంచి పద్ధతి అని నేను అంటాను సో మీరు కూడా అలానే చదవండి సురేంద్రనాథ్ బెనర్జీ ఇక్కడ ఇచ్చాడు సురేంద్రనాథ్ బెనర్జీ మొత్తం అందరి గురించి ఉంటుంది బహురుద్దీన్ త్యాజ్య తర్వాత గోపాలకృష్ణ గోకలే తర్వాత నెక్స్ట్ కుమార్ ఘోష్ ఇలా చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కళ్ళ గురించి మనకు తెలియాలి సుబ్రహ్మణ్యం అయ్యర్ ఇంకా చాలామంది గురించి ప్రతి వాళ్ళ గురించి ఈ బుక్లో ఉంటుంది సో బెటర్ టు రీడ్ దిస్ బుక్ థరోలి విత్ విత్ అండర్స్టాండింగ్ కూడా చదవాల్సిందే ఇదిగో నేను ముందు ఆల్రెడీ చెప్పాను కదా న్యూ గ్రో గ్రోత్ ఆఫ్ న్యూ ఇండియా తర్వాత రిలీజియస్ అండ్ సోషల్ రిఫార్మ్స్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ చాలా 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 ఇంపార్టెంట్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇందులో ఏమేమి చదవాలంటే కేశవ్ చంద్రసేన్ గురించి స్వామి వివేకానంద గురించి తర్వాత రిలీజియస్ రిఫార్మ్స్ గురించి తర్వాత రిలీజియస్ రిఫార్మ్స్ ఇన్ మహా మరా మరాఠా ఆర్ మహారాష్ట్ర అక్కడ నుంచే బీనైంది మరాఠాస్లోనే ఈ మనకు ఉంటారు కదా పూలే జ్యోతిరావు పూలే వాళ్ళు ఏం చేశారు తర్వాత రామకృష్ణ అండ్ వివేకానంద ఆ మట్ ఎలా ప్రారంభించారు తర్వాత స్వామి దయానంద సరస్వతి ఆర్ఏ సమాజ అనిబిసెంట్ స్థాపించిన థియోఫిజికల్ సొసైటీ నెక్స్ట్ సయద్ అహ్మద్ ఖాన్ అలీగర్ స్కూలు తర్వాత సయ్యద్ అహ్మద్ ఖాన్ బిలీవ్ ద రిలీజియస్ సోషల్ రైప్ ఇన్ ద ముస్లిము ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ చాలా తర్వాత మహ్మద్ ఇక్బాల్ తర్వాత రిలీజియస్ రిఫార్మ్స్ ఇన్ పార్సీస్ ఇదంతా అవసరం లేదు పార్సీ గురించి సిక్ గురించి కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాదు నేషనల్ వైడ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ నెక్స్ట్ గోస్ట్ ఉమెన్ పార్టిసిపేషన్ ఎలా ఉంది సోషల్ రీఫార్మ్స్ ఎలా ఉన్నాయి సర్వెంట్స్ సొసైటీ గురించి ఇవన్నీ చదవాల్సిందే ఇవన్నీ చదవాల్సిందే నెక్స్ట్ ఇండియన్ నేషనల్ మూమెంట్ పంతొమ్మిది వందల ఐదు నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది గ్రోత్ ఆఫ్ మిలిటెంట్ నేషనలిజం ఇది ఎక్స్ట్రీమిస్ట్ మూమెంట్ అంటారు మనకి లాల్ బాల్ పాల్ ఉన్నారు కదా లాలా బాల బాలగంగాధర తిలక్ మొదలైన వాళ్ళందరూ ఈ మూమెంట్లోనే వస్తారు ఖచ్చితంగా వూ కెన్ ఎక్స్పెక్ట్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ ఏరియా నేను అన్నాను కదా బాలగంగాధర తిలక్ అరబిందో ఘోష్ ఇలాంటి పెద్ద పెద్ద లీడర్స్ అంతా వస్తారు ఇందులో ఇదిగోండి లాల్ లాలా లజపతి బాల బాలగంగాధర తిలక్ అండ్ బిపిన్ చంద్రపాల్ పాల్ అండ్ ద రైట్ చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత కృష్ణకుమార్ మిత్ర నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆనంద్ మట్టిలో నుంచి తీసుకున్నాడు వెరీ 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 ఇంపార్టెంట్ యాంటీ పార్టీషన్ మూమెంటు తర్వాత ఉమెన్ అండ్ ముస్లిం మాస్ మూమెంటు నెక్స్ట్ లాలా లజపతి రాయ్ గురించి తర్వాత పూలే గురించి వీళ్ళందరి గురించి చదవాలి నెక్స్ట్ ఈ కొంతమంది లీడర్స్ ఇచ్చారు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకైతే తగలలేదు మీరు చదువుతానంటే చదవండి నెక్స్ట్ గోస్ టు ద టాపిక్ నెక్స్ట్ ఇవన్నీ ఈ కొన్ని కొన్ని పేజీలు మనం అంత అవసరం లేదు నెక్స్ట్ గో టు ద డైరెక్ట్ చాప్టర్ హర్లాల్ దయాలయ తర్వాత కతార్ సింగ్ Next goes to next struggle one. ఇవాళ నేను ఆల్రెడీ మీకు చెప్పాను పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభైలోండు స్వరాజ్ వన్ ఇక్కడ మనకి ఈ బుక్లో చాలా క్లియర్గా ఉంటుంది భారతదేశానికి స్వరాజ్ ఎలా తెచ్చారు ఎప్పుడు స్ట్రగుల్ చేశారు మొదటి బాం మొదటి సెషన్ ఎక్కడ జరిగింది అందులో అధ్యక్షుడు ఎవరు రెండో సెక్షన్ ఎక్కడ జరిగింది సంపూర్ణ స్వరాజ్ ఎవరు ఎక్కడ అడిగారు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనకి ఇక్కడ తగులుతాయి ఖచ్చితంగా మోడర్న్ ఇండియా అనేటువంటిది ఒక మార్కులు వచ్చేటువంటి ఈ చాప్టర్గా చెప్ నేనైతే అనుకుంటున్నాను మౌంట్ చరం బోర్డ్ రీఫార్మ్స్ గురించి అండ్ మోర్ అండ్ ఇంకా మహాత్మా గాంధీ అండ్ బోస్ గురించి గాంధీ హిజ్ ఐడియాస్ వెరీ 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 ఇంపార్టెంట్ గాంధీ గురించి ఏది వదలడానికి వీలైదు మోహన్ ఇంకా గాంధీ గురించి తర్వాత అహ్మదా అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత సత్యాగ్రహ ఎగైన్ఎస్ టు ద రౌల్ అటాక్ మహాత్మా గాంధీ చేశారు ఆయన గురించి మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత జలియన్ వాలాబాగ్ మాస్కేర్ గురించి కూడా ఆయన చేశారు అది కూడా మనం చదవాలి ఇవన్నీ ఎన్సీఆర్టీ బుక్లో ఉన్నాయి మనం ఎక్కడికో వెళ్ళచ్చలేదు మహమ్మద్ అలీ గురించి మహమ్మద్ అలీ జిన్నా వీళ్ళందరి గురించి కూడా ఇచ్చారు ఇవన్నీ విత్ పిక్చర్స్తో సహా ఉన్నాయి మనం ఈ బుక్ చదువుకుంటే అంత ఈజీగా అయితే అవ్వదు ఈ బుక్ కొంచెం టైం పట్టిద్ది బట్ టు ఫోకస్ ఆన్ పర్టిక్యులర్ త్రీ ఏరియాస్ దెన్ యూ కెన్ ఈజీలీ అదిగో స్ట్రగుల్ ఫర్ స్వరాజ్ టు లాల్ నెహ్రూ అండ్ సుభాష్ చంద్రబోస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదిగో మనకి ఇచ్చాడు ఇక్కడ పేజెస్ ఏంటి అస్రఫలి తర్వాత నెక్స్ట్ బి భగత్ సింగ్ ఇంకొక ఆయన కూడా ఉన్నారు వీళ్ళందరి పేర్లు మనకు తెలియాలి వీళ్ళందరి గురించి మనకి చదవాలి ఏ ఒక్క బిట్ అడిగినా అటు డెమానిస్ట్రేషన్గానే ద సైమన్స్ కమిషన్ ఇన్ మద్రాస్ విత్ పిక్చర్తో ఉంది మనకి స్పెక్ట్రంలో ఉండదు తర్వాత ఏదో ఇచ్చారు ఏంటంటే ద ప్లెడ్జ్ ఆఫ్ ఇండియా ఇస్ టేకెన్ టు ద పీపుల్ అండ్ రైజింగ్ త్రూ ద కంట్రీ ఇండిపెండెన్స్ డే ఇరవై ఆరు అండ్ పంతొమ్మిది వందల ముప్పై ఇది ఫొటోస్టార్ట్ కాపీ నేను కొన్నది సో ఇలానే ఉంటుంది సత్యాగ్రహ బీయింగ్ లాంచ్డ్ ఇన్ బాంబే ఇవి ఈ మ్యాప్ చాలా ఇంపార్టెంట్ మనకి కాంగ్రెస్ సెషన్స్ ఎక్కడెక్కడ జరిగాయి అన్నది మనకి ఇందులో చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు బాంబేలో ఏం జరిగింది పూణేలో ఏం జరిగింది బెల్గాంలో ఏం జరిగింది మద్రాసులో ఏం జరిగింది తర్వాత అవధిలో ఏం జరిగింది కాన్పూర్లో ఏం జరిగింది లాహూరు అమృత్సర్ మీరట్ కలకట్ట గౌహతి బనారస్ ఇట్లా మొత్తం అన్నీ ఈ ఈ కరాచీ సెషన్ కూడా మనకి చాలా నీట్గా ఇచ్చాడు మనం ఎక్కడెక్కడో చదువుకోవాల్సిన అవసరం లేదు బాయ్ కాట్ అండ్ సాల్ట్ మేకింగ్ సాల్ట్ పై ట్యాక్స్ ఉంది కదా దాని గురించి గాంధీజీ బ్రిటిష్ వర్కింగ్ క్లాస్ ఉమెన్ డ్యూరింగ్ టు ద రౌండ్ ట్యాంబుల్ కాన్ఫరెన్స్ ఇట్లా కాంగ్రెస్ మినిస్టర్స్ గురించి మనకి చాలా వరకు ఈ బుక్లో చాలా చాలా నీట్గా ఇచ్చాడు ఈ బుక్లో ఏది ఎన్సీఆర్టీలో ప్లీ ప్లీజ్ ట్రై టు రీడ్ దిస్ బుక్ అండ్ విట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్ ఎనీ ఎగ్జామినేషన్ ఏదర్ యూపీఎస్సి ఏపీఎస్సి ఆర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాట్ ఎవర్ ఈవెన్ సచివాలయం సచివాలయంలో నేను చూడలేదు బట్ నీడ్ టు ఫోకస్ ఆన్ దిస్ పర్టిక్యులర్ బుక్ ఓకే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ